మంది ఆటో డ్రైవర్లు, ఫ్యామిలీలు టీఆర్ఎస్ లో కలయిక. మంగపేట మండలం కమలాపురం గ్రామంలో రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు, తెలంగాణ సోషల్ సర్వీసెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోడెం సత్యనారాయణ ఆధ్వర్యంలో పచ్చ శేషగిరి గారి నాయకత్వంలో మండల ముఖ్య నాయకులు జడ్పీటీసీ ఎస్ వైకుంఠం, ఆత్మ చైర్మన్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, మండల సమన్వయ సమితి కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆటో యూనియన్ నాయకులు పసుపులేటి శ్రీనివాస్ మరియు తుక్కని శ్రీను ఆధ్వర్యంలో 80 మంది ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు, ఆటో యూనియన్ నాయకులు తేరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో తేరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత మ్యాజిక్ ఓనర్, సారీ డ్రైవర్ అని పిలిచాను నేను, ఏమనుకోవద్దు. సోదరుడు రంజిత్ మ్యాజిక్ ఇప్పుడు బనాడ పెట్టిన సోదరుడు ఆత్మచర్య తర్వాత యాసం రామ్మూర్తి గారిని, తర్వాత గాజర్ల వెంకటేశ్వర్లు గారిని కణవ కప్పి ఆహ్వానించాల్సిందిగా మన మండల రామకృష్ణ గారిని, అటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చేసుకుంటూ టీఆర్ఎస్ లోకి కొద్దిగా 10 నెలల క్రితం జాయిన్ అయ్యారు. ప్రవీణ్ కూడా మర్చిపోయాం. వెల్కమ్ నాన్న, థ్యాంక్ యూ. చిన్న గుగ్లోత్ లక్ష్మణ్, గుగ్లోత్ లక్ష్మణ్ గారిని, వారిని మన మండల మహిళా అధ్యక్షురాలు సోదరి రాణి గారిని కండవగత పార్టీలో ఆహ్వానించాల్సి కోరుతున్నాం. తర్వాత సూర్య గారిని పోలిన హరిబాబు గారు మండల నాయకులు వారి నుంచి కర్ణాటక శ్రీని గారిని మన సీనియర్ నాయకుడు ఆగయ్య గారిని వచ్చి కన్నా కప్పి ఆహ్వానించాల్సి వి రామకృష్ణ గారిని, రాణా ప్రతాప్ రెడ్డి గారిని కన్నా కప్పి ఆహ్వానించాల్సి కోరుతున్నాం. ఎండి యాకూబ్ గారిని మహిళా అధ్యక్షురాలు, ఎండి యాకూబ్ గారిని వారి ముస్లిం సోదరులే సీనియర్ నాయకులు పాషా గారు, అనువర్ గారిని వచ్చి వారిని కన్నవాడుతున్నాం. ఎండి అహ్మద్ గారిని, అన్వర్ గారిని వచ్చి కండవ కప్పి ఆహ్వానించాల్సి కోరుతున్నాం. ఎండి బాబ్రీ గారిని మా గ్రామ కమిటీ మహిళా అధ్యక్షురాలు సోదరి మోస్కూరు లక్ష్మి గారిని వచ్చి కండ Thank you.
ఎండి అల్తాపా మనోజ్ గారిని కష్టపడి ఆత్మీయ చేసే మన సోదరి పట్టి రమాదేవి గారిని వచ్చి కన్నవ కప్పి ఆహ్వానం చేసుకుంటున్నాం. మన సారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నట్టుగా దాదాపుగా ఇప్పటి వరకు 9 సర్వేలు నిర్వహిస్తే 8 సర్వేల వల్ల మనం అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నట్టుగా సర్వేలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించేసి మళ్లీ గెలవడానికి అన్ని సర్వేలు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవడానికి అన్ని సర్వేలు అన్ని విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అలా ఎంతో మంది కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రత్యేకించి మీరు నిజంగా చెప్పాలంటే మాకంటే మీరే శక్తివంతులుగా నేను భావిస్తున్నా, ఎందుకంటే నేను కూడా